అందుకని ప్రకృతి ఇచ్చిన సహజమైన ముడి బియ్యంలో ఇవన్నీ పైనుండి లోపల పిండి పదార్థాలు ఉంటాయి. ఇలాంటి ముడి బియ్యాన్ని మీరు తిన్నారనుకోండి, ఇవి మెల్లమెల్లగా అరుగుతుంటాయి. ఎందుకంటే పైనున్న కొవ్వులు, పైనున్న పీచు పదార్థాలు, పైనున్న మాంసకృతులు జీర్ణం కావాలంటే లేటు, మెల్లగా అరుగుతుంటాయి. మెల్లగా అరిగాక లోపల పిండి పదార్థాలు అప్పుడు బయటకు వస్తాయి. ఈ పీచు పదార్థాలు, మాంసకృతులకు పదార్థాలు అన్నిటితో కలిసి పిండి పదార్థాలు ఉన్నాయి ఇక్కడ. అందుకని ఇవన్నీ అరిగిన తర్వాత చక్కెరగా మారుతాయి కదా, ఈ చక్కెర రక్తము లోపలకు ఒక్కసారి దూకకుండా మెల్లగా చేరేటట్లు ఈ పీచు పదార్థాలు, ఈ కొవ్వు పదార్థాలు, ఈ మాంసకృతులు కలిసి ఉన్నందువల్ల అచ్చంగా పిండి పదార్థాలు రక్తంలో చేరలేవు, న్యాచురల్గా నియంత్రించబడతాయి. న్యాచురల్గా చక్కెర రక్తంలో చేరకుండా కంట్రోల్ చేసినట్లు. అదే మీరు పాలిష్ పట్టేశారనుకోండి ఏమవుతాయి తెలుసా, దేన్ని పాలిష్ పట్టిన అంతే. పీచు పదార్థాలు, మాంసకృతులు, కొవ్వు పదార్థాలు, పోషక విలువలు, బి కాంప్లెక్స్, యాంటీ క్యాన్సర్, యాంటీ కొలెస్ట్రాల్, ఇవన్నీ తౌళ్ళలోకి వెళ్ళిపోతాయి. ఇవన్నీ పైన ఉన్నాయి, లోపల పిండి ఉంది బియ్యానికి, కానీ ఇవన్నీ చెక్కినందువల్ల తవుళ్ళలో వెళ్ళిపోయే లోపల పిండి పదార్థాలు మాత్రమే మన తెల్లటి బియ్యంలో ఉంటున్నాయి. అందుకని తెల్లటి బియ్యాన్ని అన్నం వండుకు తింటే ఇక స్మూత్గా ఉంటాయి కదా పిండి పదార్థాలు. అందుకని తెల్లటనం జర్రును జరిగెళ్తుంది, ఎంత స్పీడ్గా జరుగుతుందో అంత స్పీడ్గా పొట్ట నాలుగు ఊపు ఊపేసరికి మెత్తగా జీర్ణం అయిపోతుంది. ఒట్టి పిండి పదార్థాలు అందుకని అరిగిన వెంటనే మీ రక్తం లోపలకు దూసుకెళ్ళిపోతాయి. ఒక్కసారి రక్తం లోపలికి ఇంత చక్కెర ఒక్కసారి దూసుకెళ్ళిపోతే మీ ప్యాంక్రియాస్ గ్రంథి ఆ చక్కెరను నియంత్రించడానికి ఎంత అవస్థపడాలో. చిన్నప్పటి నుంచి ఇక్కడ తెల్లటి బియ్యం తిని 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 పాతికేళ్లకు షుగర్ తెచ్చుకుంటున్నామంటే పాతికేళ్లకే ప్యాంక్రియాస్ గ్రంథి చక్కెరను నియంత్రించి 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 దాని ఓపిక అయిపోయి గేట్లు ఎత్తేసింది, నా వల్ల కాదు మొర్రోయక కంట్రోల్ చేయటం అని పాతికేళ్ళకు షుగర్ వచ్చేస్తున్నది ఆంధ్రుడికి. ఇక షుగర్ గారు వచ్చినా సరే ఈ అన్నాన్ని మాట్లేదు కదా, ఎవరు పాలిష్ పట్టడం ఆపట్లేదు కదా. ఇక చేసేది లేక షుగర్ వ్యాధి రక్తం లోపలికి దూకకుండా ఏం చేస్తున్నారో తెలుసా, మందుల రూపంలో. మీరు మింగే షుగర్ వ్యాధి మందులు మీ పొట్టలో ఆహారం త్వరగా అరగకుండా జీర్ణక్రియను మందగించేటట్టు మందులు ఉంటాయి. మీరు వేసుకునే షుగర్ మందులన్నీ ఇట్లా పనిచేస్తాయి. అప్పుడేమవుతుంది, ఇది లోపలికి మెల్లగా వెళ్ళేటట్టు మందులు కంట్రోల్ చేస్తుంది. తెల్లటన్నా తిన్నా మందు వేసుకుని కంట్రోల్ చేయను, మీరు చేసేది ఇది. నేను చెప్పినట్టు పాలిష్ పట్టమే తిన్నారనుకోండి, ఈ పీచు పదార్థాలు, మాంసకృతులు, కొవ్వులన్నీ కలిసి పిండిని పట్టుకుని లోపలికి దొక్కకుండా ఆపుకున్నాయి. ఇది న్యాచురల్ మెకానిజం, ప్రకృతి మనకిచ్చింది. ప్రకృతి మాత బిడ్డలం. ఎప్పుడైతే ప్రకృతి ఇచ్చిన దాన్ని వ్యతిరేకిస్తామో పాడు చేస్తామో శిక్షణ అనుభవించక తప్పదు. పైగా ఈ తెల్లటి పదార్థాలన్నీ వైట్ పాయిజన్స్ అంటారు కదా, ఇవన్నీ ఇన్సులిన్ ఉత్పత్తికి ఉపయోగపడవు. మళ్ళా ఏం పోషక పదార్థాలు ఉన్నాయని ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది, ఏ పోషణ లేవు, అందుకని ఇన్సులిన్ ఉత్పత్తికి సహకరించదు. మనము తినే ఈ పాలిష్ పెట్టిన పదార్థాలన్నీ ఇన్సులిన్ ఉత్పత్తిని తగ్గించేస్తాయి, ఇన్సులిన్ ఖర్చు పెరిగేటట్టు లోపలకు దూకుతాయి. అందుకని జీవితాంతం షుగర్ ఉంటుంది, మీ పిల్లలకు కూడా లేని వారిపోయినా భవిష్యత్తులో షుగర్ వచ్చేస్తుంది. ఈ తప్పులు వాళ్ళు చేశారు, మీరు చేస్తున్నారు, ఇట్లా అందరం చూస్తూ కళ్ళు మూసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ప్రపంచం మొత్తానికి షుగర్ వ్యాధి ఇండియాలో ఎక్కువ, ఇండియా మొత్తానికి షుగర్ వ్యాధి ఎక్కువ ఆంధ్రప్రదేశ్, ప్రపంచానికి షుగర్ వ్యాధి రాజధాని ఆంధ్రప్రదేశ్. ఎందుకు ఆంధ్రులకు ఎక్కువ అంటే కొంతమంది సైంటిస్టులు స్టడీ చేసి ఏం చెప్పారో తెలుసా, ఇండియన్స్కి ఉదర భాగం దగ్గర కొవ్వు ఎక్కువ, అందుకని వీళ్ళకి ప్యాంక్రియాస్ గ్రంథి మీద భారం పడి షుగర్ వస్తున్నది అన్నారు. బహుశా కారణం అయితే అయి ఉండొచ్చు 10-20%. అసలు కారణం నా సర్వే ప్రకారం ప్రపంచం మొత్తానికి ఆంధ్రులకు ఎందుకు షుగర్ ఎక్కువ అంటే ఆంధ్రులు తిన్నంత బియ్యాన్ని, అన్నాన్ని
ఈ ప్రపంచంలో ఎవరు తినరు, అందుకని ఆంధ్రులు షుగర్ ఎక్కువ. నేను దీన్ని ప్రూవ్ చేయడానికి ఒక ఆధారం ఉంది. ఇండియా మొత్తానికి అన్నం ఎక్కువ తినేది ఆంధ్రులే, షుగర్ ఎక్కువ. ఇండియా మొత్తానికి అన్నం బాగా తక్కువ తినే రాష్ట్రం రాజస్థాన్. ఇండియా మొత్తంలో షుగర్ తక్కువ ఎక్కడంటే రాజస్థాన్. అందుకని తెల్లటి బియ్యం, తెల్లటి రవ్వ, తెల్లటి పిండి, పాలిష్ పట్టిన ఏ ప్రోడక్ట్ మీరు వాడారు అంటే మీకు జరిగే నష్టం ఇండైరెక్ట్గా రోజు ఇది. అందుకని అవి కళ్ళకు కనపడితే విశాలంగా మనం చూడాలి. మార్కెట్లో ముడి సరుకులు వచ్చేటట్టు సూపర్ మార్కెట్లో బియ్యం కొట్లు అన్ని చోట్ల మీరు డిమాండ్ చేయండి, ముడి బియ్యం మార్కెట్లోకి వచ్చేస్తాయి, తినండి. కానీ వీటిని పాలిష్ పెట్టిన ఆహార పదార్థాలన్నిటితో చేసుకున్న ఇడ్లీ, దోశలు, పూరీలు, పెసరట్లు, ఊతప్పాలు, ఉప్మాలు, ఇవన్నీ పాలిష్ పెట్టిన రవ్వే. ఇది ఉదయం, తెల్లటన్నం మధ్యాహ్నం, తెల్లటన్నం రాత్రికి ఇలా తింటూ షుగర్ రోజు పెంచుకోండి, రోజు మాత్రేసి కంట్రోల్ చేసుకోవచ్చు వస్తున్నది. అందుకని ఇవన్నీ మానితే ఈ పదార్థాలు పోతాయి. ఇది మొదటి శత్రువు. రెండోది, మనందరికీ శత్రువులా కనపడాల్సింది కూల్ డ్రింక్, చాక్లెట్, బిస్కెట్స్, ఐస్ క్రీమ్స్, స్వీట్స్, బ్రెడ్లు, బన్లు, రిఫైనరీ ప్రొడక్ట్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, పిజ్జాలు, బర్గర్లు, ఇవన్నీ పాలిష్ పెట్టిన పిండ్లతో చేసిన పదార్థాలు. పంచదార రిఫైనరీ ప్రొడక్ట్, వైట్ చక్కెర. అందుకని పంచదార ఎక్కువతో తయారు చేసిన పదార్థాలు ఇవన్నీ. ఇందులో పోషక పదార్థాలు అంటే ఇన్సులిన్ ఉత్పత్తికి ఎంత కూడా ఉపయోగపడవు, ఇన్సులిన్ ఎక్కువ ఖర్చు చేసేస్తాయి. పాయిజనస్ పదార్థాలు తగ్గించటం కాదు, మానాలి మనిషి జీవితం మీద ఆసక్తి ఉంటే జీవితంలో షుగర్ రాకూడదంటే. కష్టంగా ఉండొచ్చు మనకి, అయినా సరే ఆరోగ్యం కావాలనుకుంటే కొన్నిటిని త్యాగం చేయక తప్పదు. ఇవి మీ పిల్లలకు కొనిపెట్టారు అంటే మీ పిల్లవాడికి పాతికేళ్ళ షుగర్ వచ్చేటట్టు చక్కగా ఆశీర్వదిస్తున్నారని అర్థం. ఇవన్నీ కేకు, కూల్ డ్రింకు, ఐస్ క్రీమ్, చాక్లెట్, బిస్కెట్, పిజ్జా, బర్గర్ ఏది తీసుకోండి, పొట్టలోకి వెళ్ళిన వెంటనే స్పీడ్ కరిగిపోతాయి, గంట గంటన్నరలోనే వెంటనే రక్తంలో దూకేస్తాయి. ఆపే పీచులు లేవు, ఆపే సహజమైన పదార్థాలు ఏమీ లేవు, డైరెక్ట్ చక్కెర. ఇంత మోసం ఇవి రెండు చేసినట్లు ఇంకొకటి చెయ్యవు. అంచేత పాలిష్ పెట్టిన పదార్థాలు, ప్రాసెస్ చేసిన పదార్థాలు విశాలుగా గుర్తించి మనకు ప్రధాన శత్రువులుగా భావించి వాటిని నియంత్రించగలిగితే షుగర్ వ్యాధి సమాజంలో నియంత్రించబడిపోతుంది న్యాచురల్గా. ఇక మన దినచర్య, షుగర్ వ్యాధి వచ్చిన వారికి ఎలా ఉంటే బాగుంటుంది, లేని వారికి భవిష్యత్తులో రాకుండా ఉంటే ఎలా ఉంటుంది, ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉదయం పూట మీకు తెలుసు కదా, 4-5 లీటర్లు మంచినీళ్ళు త్రాగటం, కాస్త మల విసర్జన చేయటం, బాగా సాఫీగా 2 సార్లు కాఫీ టీలు మానేయటాలు, హాని కలిగించే మానాలి. మొదట ఆహారంగా ప్రకృతి ఇచ్చిన సహజమైన ఆహారాన్ని తినే ప్రయత్నం చేద్దాం. మనం ఇష్టం వచ్చినట్లు తిన్నాం, షుగర్ తెచ్చుకున్నాం, మనతో పాటు ఉండే జంతువులకి పెట్టాం షుగర్, వాటికి వస్తున్నది. ఇప్పుడు మనిషితో పాటు కుక్కకు కూడా షుగర్, ఇప్పుడు మీకు తెలుసలేదు. మన సాంగత్య దోషం అంత చెడ్డదనమాట. అలాంటిది రాకూడదంటే సహజత్వం వైపు వెళ్ళండి. ఉదయం పూట పచ్చికూరల రసం తీసుకోండి. అన్నిటికంటే తక్కువ శక్తి, తక్కువ పిండి పదార్థాలు ఉన్నది కూరగాయల్లోనే. ఎంత తీసుకున్నా మీకు షుగర్ రా జీవితం. ఇది పచ్చికూరలు, పొట్ల, సొరబీర, క్యారెట్, కొంచెం టమోటా, కీరా దోసకాయలు ఎక్కువ వేసుకోవచ్చు, బూడిద గుమ్మడి, ఇట్లాంటి కూరలు ఏమైనా తీసుకుని 5-6 రకాలు గ్రైండ్ చేయండి. మెత్తగాన్ని ముక్కలు తీసుకుని వడకట్టండి, పిప్పి తీసేయండి. ఆ రసాన్ని ఒక గ్లాసుడు తీసుకోండి. 1-2 స్పూన్లు షుగర్ పేషెంట్లకి ఏమీ చేదు తేనె వేసుకోండి. నిమ్మరసం చెక్క పిండుకోండి, కలుపుకోండి. కాఫీ టీల బదులుగా జ్యూస్ తాగండి. చక్కటి పోషక పదార్థాలు. మీకు షుగర్ వ్యాధి వచ్చిన వారికి సైడ్ ఎఫెక్ట్స్ తగ్గడానికి ఇది మంచి టెక్నిక్.
బాడీ బ్యాలెన్స్ చేయడానికి బ్యాలెన్స్డ్కి పోషక పదార్థాల జ్యూస్ అన్నమాట ఇది. విటమిన్స్ మినరల్స్ మైక్రో న్యూట్రియంట్స్ అన్ని కరెక్ట్గా ఉంటాయి ఇందులో.